తెరకెక్కించిన మూవీ ట్రిపుల్ ఆర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మూత మోగిస్తోంది భారీగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్గన్ శ్రియా అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు ఈ సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో మళ్లీ నటించింది ఈమె చుట్టే కథంతా నడుస్తోంది ట్రిపుల్ ఆర్ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్తో రాజమౌళి సృష్టించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లను వసూలు చేసింది మొత్తంలో దంగల్ మరియు బాహుబలి టూ మాత్రమే వసూలు చేశాయి ఈ రికార్డ్తో ట్రిపుల్ ఆర్ మూవీ మూడో చిత్రంగా నిలిచింది అందులో రెండు చిత్రాలు రాజమౌళివే ఉండడం విశేషం విజయేంద్ర ప్రసాద్ కథ రాయగా ఆయన కుమారుడు రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం తెలిసిందే కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజు పాత్రలను జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పోషించారు నిర్మాత డీవీవీ దానయ్య నాలుగు వందల యాభై కోట్లను ఈ సినిమా నిర్మాణం కోసం ఖర్చు చేశారు మార్చి ఇరవై ఐదున ఈ సినిమా థియేటర్లోకి రాగా పదహారు రోజుల్లోనే అధిక మొత్తంలో కలెక్షన్లు వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది ఈ మూవీ యొక్క హిందీ బెల్ట్లోనే రెండు వందల కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు ట్రిపుల్ ఆర్ మూవీ యూనిట్ ముంబైలో సక్సెస్ మీట్ నిర్వహించింది బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ రచయిత జావేద్ అఖ్తర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నిర్మాత డీవీవీ దానయ్య జితేంద్ర హుమా కురేషి అసుతోష్ గోవారికార్ సతీష్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ ఈ కార్యక్రమంలో రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ను సత్కరించారు ముగ్గురు కేక్ కట్ చేసి సినిమా విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు కొన్నేళ్ల క్రితం వరుస వివాదాలతో తాజాగా నిహారిక ఇష్యూపై శ్రీరెడ్డి మరోసారి ఘాటుగా స్పందించిన శ్రీరెడ్డి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ పై పడింది శ్రీరెడ్డి తనదైన శైలిలో ట్రిపుల్ ఆర్ సినిమాపై స్పందించింది వీలున్నప్పుడల్లా మెగా ఫ్యామిలీపై విమర్శలతో చెలరేగిపోయే ఈమె మెగా ఫ్యామిలీ హీరో అయిన రామ్ చరణ్ను ను టార్గెట్ చేసింది నాటు సాంగ్లో డ్యాన్స్తో పాటు లిరిక్స్ కూడా చాలా నాటుగా ఉన్నాయని డ్యాన్స్లో యంగ్ టైగర్ స్పీడ్ని రామ్ చరణ్ అందుకోలేకపోయాడు పాపం అంటూ పగలబడి నవ్వే ఎమోజీని షేర్ చేసింది ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నాటునాటు సాంగ్కు స్టెప్ వేసిన ఫోటోను కూడా ఆమె తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది దీంతో శ్రీరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి